Namaste, welcome to ONETV News. Telangana Kotta Sachivale Assembly Bhavanalaku CM KCR Senkustapana Chesaru. Secretariat D Block Venuka Kotta Bhavananiki Panditulache Veda Mantrala Madhya Bhumi Pooja Chesaru. 400 Kotla Rupayala Vayamto Erramanjilloni Jalasoudha Pranganamlonu Roadla Bhavanala Shaka ESC Karyalayaniki Eduruga Assembly Bhavana Nirmananiki Bhumi Pooja Chesaru. Ee Karyakramaniki MP KK Mantrulu MPlu MLAlu MLClu Udyoga Sanghala Netalu Hajarayyaru. Kotta Assemblyki Chendina Designlu Kuda Poorthayyayi. ఢిల్లీలోని పార్లమెంటు భవనాన్ని పోలి ఉండేలా అసెంబ్లీ బిల్డింగ్ని నిర్మించనున్నారు. ఏడాదిన్నరలోపు ఈ రెండు భవనాల నిర్మాణాలు పూర్తి కానున్నాయి. సచివాలయం ప్రస్తుతం 20 ఎకరాల్లో ఉండగా దానిని 30 ఎకరాల మేరకు విస్తరించనున్నారు. ఇదే అంశం మీద ఈరోజు మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దినేష్ చౌదరి గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి రామరెడ్డి గారు. చెప్పండి దినేష్ గారు, దాదాపుగా ఒక హెరిటేజ్ స్ట్రక్చర్తో ఎంతో అందంగా ఉన్నటువంటి అసెంబ్లీ భవనాన్ని, అంటే ఒక హిస్టారికల్గా ఉన్నటువంటి హెరిటేజ్ స్ట్రక్చర్ ఉన్నటువంటి అసెంబ్లీ భవనాన్ని కాదని కొత్త అసెంబ్లీకి భూమి పూజ శంకుస్థాపన చేయడానికి ఇన్ని విమర్శలు ఎదురవుతున్నప్పటికీ ఎందుకు ఇంత ఘాటైన ఘటనమైన నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్? ఆల్రెడీ ఇంత హెరిటేజ్ స్ట్రక్చర్ ఉన్న మంచి భవనం ఉంది కదా. తప్పకుండా, నాంపల్లి దగ్గర ఇప్పుడు ఏదైతే ఉన్నదో అసెంబ్లీ భవనం, అది హెరిటేజ్ స్ట్రక్చరే. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచి ఇంకా సుందరీకరణ చేస్తాం. కాకపోతే సమయానుకూలంగా ఎప్పుడైనా సరే మనము ఆధునీకరణ దిశగా ముందుకెళ్తూ ఉంటాం. ఒక అసెంబ్లీ అనేది గతంలో ఉన్న అవసరాలకు సరిపోయింది, కానీ రాను రాను మనం టెక్నాలజికల్గా ఇవాల్వ్ అవుతున్నాం. మరిన్ని సౌకర్యాలు సదుపాయాలు కల్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్లమెంటరీ మోడల్లో మొత్తం అన్నీ కూడా ఈ లెజిస్లేటివ్ వ్యవస్థకు కావాల్సిన అన్ని అవసరాలను కూడా ఒకటే సముదాయంలో తీసుకురావాలనే ఆలోచనతో ఈరోజు ముందుకు పోతున్నాం. అందులో కొత్త ఏం కాదే, దేశంలో అనేక రాష్ట్రాలు సచివాలయాలు అదేవిధంగా అసెంబ్లీ భవనాలు వీటన్నింటినీ కొత్తగా కట్టుకుంటూనే ఉంటాయి. ఏదో కొత్త ఫినామినన్ ఓన్లీ తెలంగాణ ఒక్కదానిలోనే జరిగింది, లేకపోతే తెలంగాణ ఒక్కదానిలోనే అయిపోతుంది అని రీతిలో మాట్లాడి ప్రతిపక్షాలు ఏంటంటే వాళ్ళకి పని లేకుండా అయింది. వాళ్ళకి ఏదో ఒకటి ఆరోపణ దొరకాల, ఏదో ఒకటి చెయ్యాలి, అనవసరంగా ఒక మాట మాట్లాడాలనేది తప్పితే ఎక్కడ కూడా వాళ్ళలో నిజమైన నిబద్ధత కానీ విషయం కానీ లేదు ఈ ఆరోపణల్లో. ఇక సెక్రటరేట్ విషయానికి వస్తే మీకు అందరికి తెలిసిందే, అది గతం నుంచి కూడా దానిలో ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు, అనేక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయి, పెచ్చులు ఊడిపోయినాయి చాలాసార్లు. ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం వాటిని కూల్చివేసి అత్యాధునికంగా మొత్తం హెచ్ఓడీలతో సహా అందులోనే కొలువయ్యే ఉండే విధంగా ఒక నూతన భవనాలు కట్టుకోవాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఎప్పుడైనా సరే ఒక మార్పు మంచిది వస్తుందన్నప్పుడు స్వాగతించడానికి ఎంతమంది ఉంటారో దాన్ని విమర్శించి దాన్ని అడ్డుపడడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా అనేక మంది ఉంటారు. మనకి ఇప్పటి నుంచి కాదు, గతంలో సాక్రటీస్ అరిస్టాటిల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క కొత్త విషయం ఎప్పుడొచ్చినా సరే దానికి అడ్డం పడి వాటిని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఆఖరికి భూమి గుండ్రంగా ఉందని చెప్పిన వ్యక్తిని కూడా విషం ఇచ్చి చంపేసారు. కాబట్టి అటువంటివన్నీ నడుస్తూనే ఉంటాయి. ప్రతిపక్షాలు కూడా ఆలోచించుకోవాలి, వాళ్ళు కూడా ఏదన్నా ఒక మంచి సదుపాయాలతోని నూతన భవనాలు వచ్చి రాష్ట్ర ప్రతిష్ట మరింత ఇనుమడే విధంగా కట్టుకుంటే స్వాగతించాలి. మన రాష్ట్ర ప్రతిష్టని ఇనుమడిందే విధంగా ఉంటుంది అనే రీతిలో ముందుకెళ్ళాలి. తప్పితే ప్రతిదానికి అడ్డం పడి ప్రతిదాన్ని ఏదో విమర్శించాలనే ధోరణిలో కాకుండా స్వాగతించి ఇటువంటి వాటి అన్నింటిలో కూడా వాళ్ళు కూడా భాగస్వాములు అయితే బాగుంటాయి. రామరెడ్డి గారు విన్నారు కదా, అంటే దాదాపుగా ఎప్పుడు చూసినా పాదమానాలు కాకుండా కొత్త ఆధునీకరణతో ఉన్నటువంటి జనరేషన్ బట్టి కొత్త హంగులతో నిర్మించాలనేది మా పార్టీ యొక్క సిద్ధాంతం, లేదంటే తెలంగాణ కోసం ఉపయోగపడే విధంగా అంటున్నారు దినేష్. మీరు చూస్తే భారీ ఎత్తున దీన్ని భుజాన్ని ఎత్తుకొని నిన్నటి నుంచి చూస్తున్నట్టయితే ఈరోజు కూడా భూమి పూజ సమయంలో కూడా విమర్శలు చేసుకుంటూ మీ పార్టీ అధికారులు కానీ అధ్యక్షుడు కానీ దీన్ని బాగా వ్యతిరేకిస్తున్నారు. అంటే తెలంగాణ భవనాన్ని కొత్తగా నిర్మించే వాటికి వ్యతిరేకమా మీ పార్టీ, లేకపోతే ఉన్నది మంచిది అలాగే పెట్టలేదని ఏంది ఆమె క్లారిటీ ఏంది, ఎందుకు వ్యతిరేకం మీ పార్టీ? రెండు విషయాలు. ఒకటి, రాష్ట్ర విభజన జరిగి 5 సంవత్సరాలు పైగా అయింది. అప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు కూర్చోవడానికి వీలుగా అసెంబ్లీ కానీ మొత్తం ఈ 294 ఏరియా ఉన్న రాష్ట్రాన్ని పరిపాలించడానికి సెక్రటరీ కానీ ఉండేది. తర్వాత 10 సంవత్సరాల కాలం కోసం సమైక్య రాష్ట్రం అన్నారు. అట్లా లేకుండా సరే ఓటుకు నోటు కేసు దీంట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన ఆయన భవనాలు ఇవ్వలేదు, సెక్రటరీ భవనాలు, కానీ ఇప్పుడు ఆ అన్ని భవనాలు కూడా ఇవ్వడం జరిగింది. సో 294 రాష్ట్ర ఎమ్మెల్యేలు సరిపోయే అది 119 ఎమ్మెల్యేలకు ఎందుకు సరిపోదు? ఇదే మరి పాత బిల్డింగ్లు కావు, పాత బిల్డింగ్ మార్చుకోవచ్చు అన్నట్టు. ఈ 15-20 ఏళ్ళు కట్టినవి ఉన్నాయి, ఆధునీకరించినవి ఉన్నాయి. ఇంట్లో ఏ ఫెసిలిటీ కొత్త ఎలక్ట్రానిక్ కానీ ఏసీ కానీ ఇటువంటి ఏవి పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళేం పక్క పోయినాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందొస్తున్నాయి. మేనిఫెస్టో లేని ఇవన్నీ ముందొస్తున్నాయి. దళితుల 3 ఎకరాలు కాదు, 1 ఎకరం అని ఇవ్వాలి అందరికీ. కుటుంబానికి 3 ఎకరాలు కాదు, 1 ఎకరం అని ఇచ్చారా?
పెట్టి ఇంకోటి పక్క రాష్ట్రం మంచి దోస్తు నువ్వు మంచిదే పక్క రాష్ట్రం దోస్తుగా ఉండాలి. ఆ ముఖ్యమంత్రి మూడు ప్రధాన నిర్ణయాలు ఒకటి అంటే కింది స్థాయి ఉద్యోగులకు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు పారిశుద్ధ కార్మికులు కింది స్థాయి ఉద్యోగులు వీళ్ళ జీతాలు మంచిగా పెంచండి ఎందుకంటే ఇవి ఇవన్నీ కూడా 30,000 దాటలే అనుకోండి పద్దెనిమిది వేలు చేయడం వాళ్ళకంటే బేసిక్ ఫ్యామిలీ నడవడం కోసం అవసరమైనంత మందం మనం ఆ బేసిక్ నీటి దగ్గర పోవాలి. ఇప్పుడు ప్రధానమంత్రి జీతం ఎంత ఉంది మన ముఖ్యమంత్రి జీతం ఎంత ఉంది చెప్పండి. ప్రధానమంత్రి అంటే దేశం మొత్తం పాలించేది ఆయన జీతానికి మూడింతల నాలుగింతల ఉంది మన ముఖ్యమంత్రి జీతం. ఈయన అన్నీ ఇవే దుబారా ఖర్చు మన రాష్ట్రం అప్పు 70,000 కోట్ల రూపాయలు ఉండే 70,000 కోట్ల లోపుగా ఉండేవి 180,000 కోట్లయింది. ఇట్లా అప్పును అడ్డగోలుగా పెంచుకుంటూ ఏదైనా రేపు ఏం చూసినా ఇది కేసీఆర్ కట్టిండు కేసీఆర్ చేసి ఆ క్రేజీ కోసమే చేయకూడదు. డబ్బును దుబారా వేస్తుండ్రు. సెక్రటేరియట్ కొత్త బిల్డింగ్స్ ఉన్నాయి, అసెంబ్లీ మంచి బిల్డింగ్ ఉంది, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి. అది అవి ఉండగా కూడా నువ్వు డబ్బును 600 కోట్లు నిజాంశ గారి ఫ్యాక్టరీ ఓపెన్ చేసి 200 కోట్లు ఖర్చు కావు. ఎంతోమంది రైతులకు రైతు కూలీలకు మంచి ఏంటంటే ఆ చక్కెర పండించిన షుగర్ కేన్ పండి అమ్మకం దొరుకుతుంది. వాగ్దానం చేసినావు వాగ్దానం చేసినా ఏవి కావట్లేదు. కాకుండా ఏంటంటే ఏ చూసినా తన పేరు ఉండాలనే దృష్టిలో చేయకూడదు. కొన్ని మంచి పనులు చేసినా మేము మెచ్చుకున్నాం కానీ ఇది దుబారా ఖర్చు అనవసరమైంది. ఎమ్మెల్యేల జీతాలు కూడా అంత పెంచడం ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు బాగా సంపాదించుకుంటున్నారు వాళ్ళ బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికి ముఖ్యమంత్రి సార్ దానికోసమే పెంచడం జరిగింది ఎమ్మెల్యేలే కానీ ముఖ్యమంత్రి కానీ. ఇది తప్పు, ప్రజాధన దుర్వినియోగం, దీన్ని పూర్తి బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. చౌదరి గారు చెప్పండి, కేవలం క్రెడిట్ కోసమే ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు కేసీఆర్ అనేది సార్ యొక్క కామెంట్. రామిరెడ్డి గారు చాలా భావోద్వేగంతో అసలు ప్రజా శ్రేయస్ అంతా మాకే పట్టింది దుబారా చేస్తూ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అంతా ఋషులు మునులు అరవుల్లో కూర్చొని తపస్సులు చేసుకునే వాళ్ళని రీతిలో మాట్లాడుతారు కదా, చాలా స్పష్టంగా చూపిస్తున్నాను చూడండి. ఇది ఏప్రిల్ 2013 గుజరాత్లో నరేంద్ర మోడీ సెక్రటేరియట్లో తన కోసం కొత్తగా కట్టుకున్న బ్లాక్ 150 కోట్లతో కేవలం తన బ్లాక్ కోసం 150 కోట్లు ఖర్చు పెట్టుకుండా అక్కడ ముఖ్యమంత్రి ఆ రోజు నరేంద్ర మోడీ విత్ బుల్లెట్ ప్రూఫ్. అది తర్వాత రెండవది, ఇది గుజరాత్ రాష్ట్రంలో కొత్తగా కట్టుకున్న అసెంబ్లీ భవనం 1 సంవత్సరం క్రితం. ఇది కూడా ఎన్నేళ్ళ పాతది గుజరాత్ అప్పెంత పెరిగింది అది కూడా చెప్పండి. గుజరాత్ అప్పెంత పెరిగింది గారు వినండి, అరే ఓపికగా చెప్తున్నాను వినండి చెప్పండి. గుజరాత్ రాష్ట్రం ఎంత పాతదండి, ఈ రాష్ట్రం ఏర్పడింది ఎప్పుడు అసలు? 70వ దశకం తర్వాత ఏర్పడింది. అవును ఇక్కడ బిల్డింగ్ పడిగానే ఆగండి రామిరెడ్డి గారు, అందులో చాలా భవనాలు 90వ దశకంలో కట్టినవి కొన్ని ఉన్నాయి, కొన్ని పాత బిల్డింగ్లు ఉన్నాయి. అందుకనే మొత్తానికి మొత్తం సెక్రటరీ కూడా గూల కొడతాం అనిలే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ ఉపసంగం వేసి ఏ బిల్డింగులు పనికొస్తాయి వేటిని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు వేటిని కూల్చేసి కట్టాలి. సో ఇదిగోండి అసెంబ్లీ కొత్తది గుజరాత్లో కట్టుకున్నారు 150 కోట్లు అది కూడా 1 సంవత్సరం క్రితమే. మనదేమో 1905వ సంవత్సరంలో ఉన్న అసెంబ్లీ. వీళ్ళకేమో కొత్త బిల్డింగ్ చేశారు వీళ్ళకేమో కొత్తది కావాల కొత్త దానిలాగా చేసుకోవాలంట దానికి 150 కోట్లు ఖర్చు పెడతారంట. 100 కోట్లతో కట్టే అసెంబ్లీ పట్ల వీళ్ళ బాధ అంట. అంటే 100 కోట్లు మొత్తం రామిరెడ్డి గారు అసెంబ్లీ భవనానికి 100 కోట్లే అన్ని కట్టుకునే భవనం పట్ల వీళ్ళకేమో అసెంబ్లీకి 600 కోట్లు 100 కోట్లతో కట్టే 100 కోట్లతో కట్టే భవనం పట్లేమో వీళ్ళకి ఆక్షేపణంట. వీళ్ళు మాత్రం ఒక అసెంబ్లీని రినోవేట్ చేసుకోనికి 150 కోట్లు ఖర్చు పెడతారంట. అంటే దుబారా ఖర్చు చేయడంలో వీళ్ళని మించినోడు ఎవడన్నా ఉన్నాడా అసలు ప్రపంచంలో? అట్లా ఉండే ఉన్నదాన్ని రినోవేషన్ 150 కోట్లు ఖర్చు పెడుతున్నారు వీళ్ళు, మేమేమో కొత్తది కడుతోంది 100 కోట్లలో. అంటే మాకంటే ఇంకా 50 కోట్లు ఎక్కువ కేవలం మరమ్మతులకు మాత్రమే చేసుకున్నది వీళ్ళు. వీళ్ళు మాకు వచ్చి శుద్ధులు చెప్తారు. ఇంకోటి సెక్రటేరియట్ అనేది ఇప్పుడున్న సెక్రటేరియట్లో హెచ్ఓడీలు ఉన్నాయండి, ఇప్పుడున్న సెక్రటేరియట్లో హెచ్ఓడీలు ఉన్నాయా? కనీసం పూర్తిగా ఫైర్ ఇంజన్ మొత్తం తిరుగుతుందా అసెంబ్లీకి? కొన్ని కాంప్లికేటెడ్ అన్నిటికీ మొత్తానికి కూడా ఫైర్ ఇంజన్ తిరగదు సెక్రటేరియట్లో. అటువంటివన్నీ కూడా సరిదిద్దుకుంటూ హెచ్ఓడీలని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఎందుకు? సెక్రటేరియట్లోకి వచ్చి ఒక ఫైల్ మీద సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ ఒక పౌరుడు ఊరవతలకు పోవాల్సిన అవసరమో లేకపోతే ఇంకో దగ్గరకు తిరగాల్సిన అవసరమో అవ్వలేదు. ఇక్కడే పని చేసుకోవాలి, ఇక్కడే చేసేసుకుని మొత్తం అన్ని చూసుకుని ఇంటికి వెళ్ళాలి. అవన్నీ చేస్తుంటే వీళ్ళకి బాధ ఏంటో నాకు అర్థం కాదు. వీళ్ళేమో ముఖ్యమంత్రి కార్యాలయం కోసమే సెక్రటేరియట్లో 150 కోట్లతో కొత్తది కట్టుకుంటారంట. ఈడ తెలంగాణలో
ఆరేడు లక్షల స్క్వేర్ ఫీట్తో కట్టే కొత్త సెక్రటరీ 400 కోట్లు కడితే వీళ్ళకి మాత్రం పెడబోబోలు గగ్గోలు ఇవన్నీ వస్తాయంట. 150 కోట్లు కాదండి, 120 కోట్లు. ఇంకోటి 150 కోట్లు ఇండియా టుడే లో వచ్చింది రామరెడ్డి గారు నగరం నుంచి. ఇండియా టుడే లో ఉన్నది చూస్తారా? బిజినెస్ స్టాండర్డ్ న్యూస్. ఇండియా టుడే లో వచ్చింది చూస్తారా? అదే బిజినెస్ స్టాండర్డ్ న్యూస్. ఇప్పుడు మీరు అన్నగా చూస్తున్నాను, బీజేపీ పార్టీ అంటేనే కొన్ని. అది గుజరాత్ రాష్ట్రము అప్పులు ఇట్లా చేయకుండా, తెలంగాణ చేసిన అడ్డగోలు అప్పులు చేయకుండా అక్కడ నరేంద్ర మోడీ గారు వినండి, నరేంద్ర మోడీ గారు తెలంగాణకు అప్పులు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి ఫస్ట్. ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి, ఎంత చేసిన చెప్పండి, ఎక్కడ చేసి కాదు ఎంత చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రానికి ఉన్న అప్పు 89,000 కోట్లు. 69,000 కోట్లు. 89,000 కోట్లు నిన్న పార్లమెంట్ లో ఇచ్చి రిప్లై. ఈ రోజు ఎంత ఉన్నది? 180,000 కోట్లు కదా. కాగి రిపోర్ట్ కూడా అదే ఇచ్చింది కదా. సరే చెప్తున్నాను, ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్ దానికి ఎంత ఖర్చు అయిందండి ఇప్పటి వరకు? 50,000 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 50,000 కోట్లు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అదేవిధంగా రాష్ట్రంలో మిగిలిన డబల్ బెడ్రూమ్లు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కానివ్వండి, మిగిలినవి కానివ్వండి, ఇవన్నీ అయితే అయినాయి కదా. నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకముందు దేశానికి ఉన్న అప్పెంత చెప్పండి, చెప్పండి. దేశానికి ఉన్న అప్పెంత ఆయన వచ్చిన తర్వాత 50% అప్పు పెరిగింది. ఈరోజు భారతదేశం 85,00,000 కోట్ల అప్పులో ఉంది అంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 50% అప్పు పెరిగింది. మరి ఎక్కడి నుంచి అయింది 50%? పెరిగింది 150% పెరిగింది. అవునండి, మేము అన్ని ప్రజల కోసం చేస్తున్నాం. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటిది కడుతున్నాం మేము, టెండర్లు ఇండ్లకు పెట్టాం, సీతారాం ప్రాజెక్ట్ ఇచ్చారా, డిండి ప్రాజెక్ట్ ఇచ్చారా? టీఆర్ఎస్ పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మాత్రమే అప్పు చేస్తుంది, అది ప్రజలకు ఉపయోగపడే విధంగా, భవిష్యత్తులో రెవెన్యూ వచ్చే విధంగానే అప్పు చేస్తుంది అనేది చౌదరి గారి కామెంట్. బట్ మీ అంటే దాదాపుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచి ఉన్నటువంటి అప్పులకు కేవలం సంక్షేమ పథకాలను ప్రజల్ని ఆకర్షించడానికి ఏ విషయం మన తెలంగాణకే నేషనల్ హైవేస్ ఎన్ని శాంక్షన్ చేశారు? ఇప్పుడు వరంగల్ ఇప్పుడు ఇప్పుడు అవుతుంది కదా, మన కళ్ళ ముందు జరుగుతుంది. అవన్నీ నాబార్డ్ నిధులకు సంబంధించినటువంటి, కానీ కేవలం ఇలా పథకాల కోసమే కొన్ని 1,000 కోట్లు అప్పులు చేశారు సెంట్రల్ గవర్నమెంట్. అది పథకాల కోసం కాదండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దీనికి ఇవ్వడం కూడా. డిఫెన్స్కి ఎంత పెంచారు బడ్జెట్? ఇంతకుముందు డిఫెన్స్ ఇచ్చినా వాళ్ళు సేఫ్, కనీసం సేఫ్టీ జాకెట్స్ కూడా లేవు సైనికులకు, అప్పు కారణం నాకు తెలిసి రఫేల్ డీల్ కూడా ఉండొచ్చు. మీరు మా దగ్గరకు వచ్చి ఎక్కడ లేని లెక్కలు చెప్తారా? మీరు కావద్దా? కాగ్ రిపోర్ట్, మీ కాగ్ రిపోర్ట్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఏం చెప్పింది చెప్పండి. మీరు ఫాల్సిఫై చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సుప్రీంకోర్టుకి, దాంతో ఫాల్సిఫై చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే తర్వాత మళ్ళీ దాన్ని అక్షర తప్పు అనేసి ముద్రా రాక్షసం అంటే సుప్రీంకోర్టు ఫస్ట్ లో క్లీన్ చిట్ ఇచ్చినట్టు ఇచ్చి తర్వాత వీళ్ళని దానిపైన ఆక్షేపణ వ్యక్తం చేసి మళ్ళీ పూర్తి స్థాయిగా అన్ని పత్రాలు బహిర్గతం చేయమని వీళ్ళు చేయమంటే. కాబట్టి రామరెడ్డి గారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం విషయం మాట్లాడే ముందు తప్పకుండా బీజేపీ రాష్ట్రంలో ఉన్నాయని చూసుకోవాలి. కొన్ని లీక్ చేస్తే ఈ సీక్రసీ డాక్యుమెంట్స్ అంటే ఆల్రెడీ లీక్ అయినాయి కాబట్టి దానికి అవసరం లేదు తీసుకోవచ్చు అంటే గవర్నమెంట్ ఆదేశం చెప్పలే, సుప్రీంకోర్టు ఇచ్చి ఇంతమంది తీర్పులు స్టే ఇవ్వలేదు, కొట్టేయలేదు. ఇప్పుడు కొత్త డాక్యుమెంట్ మనం నడుస్తుంది, మాకు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ గా ఏ ఒక్క బృహన్నత కార్యక్రమానికి కూడా 1 రూపాయి ఇవ్వలే సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం మేము ప్రజల కోసం అప్పులు చేస్తాం. కానీ ఇంకోటి మీరు చూడాల్సింది దీనిలో తెలంగాణ దీని వృద్ధి రేటుకి తెలంగాణ జీడిపికి ఉన్న అప్పుకి గనక మీరు రేషియో తీసుకుంటే 21% మన రేషియో. అదే 21%, అదే దేశానికి, దేశానికి ఉంది, దేశానికి ఉన్న అప్పుకి దేశానికి ఉన్న జీడిపికి తీసుకుంటే 45% తేడా. జిఎస్డిపి రేషియో తెలంగాణ అప్పులకి తెలంగాణ జిఎస్డిపికి రేషియో తీస్తే 21% తెలంగాణది. వీళ్ళది మాత్రం అప్పులకి జీడిపి రేషియోకి తీస్తే 45%. మాకు అక్కడ వయబిలిటీ
తెలంగాణ సస్టైనబిలిటీ, తిరిగి అప్పులు కట్టగలుగుతామనే కెపాసిటీ ఉండబట్టికే మాకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఎంతవరకు రెవెన్యూ వస్తుంది, దాన్ని ఏ విధంగా పూడ్చగలమనేది ఒక రేషియో 21% అనేది ఒక క్లారిటీ ఉంది అన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వానికి. బట్ మీరు చూస్తే 41% దాకా ఉంది, దానికి ఏ విధంగా 45 ఓకే 45 దాకా ఉందండి. అది 21% అనేది రాంగ్, 21% అని రాంగ్. అది చాలా స్పష్టంగా జిఎస్టి రేషియో అనేది మీకు పార్లమెంట్ ఫిగర్స్ అండి. అవి కాదు మనకు డైరెక్ట్ ఇదేనని దానిలో చూడాలి. ఇంతకుముందు నా అప్పుకు తెలంగాణ ఎంత పర్సెంటేజ్ పెరిగింది, ఇంతకుముందు నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పెంచింది అది తెలుస్తుంది కదా, అని చెప్తుంది కదండి, చెప్తున్నాం కదా. తెలంగాణ ఎన్ని ఉద్యోగాలు తీసుకున్నా ఒక్క లక్ష ఉద్యోగాలను, లక్ష ఉద్యోగాలు ఇవ్వలే. ఎందుకంటే 5-6 ఇయర్ బ్యాక్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? నరేంద్ర మోడీ మేనిఫెస్టోలో 2 కోట్ల ఉద్యోగాలు లేదని ఛాలెంజ్ చేస్తున్నాను, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నరేంద్ర మోడీ చెప్పిండా లేదా 2 కోట్ల కొన్ని కల్పించినప్పటికీ ఇంకా లక్ష ఉద్యోగాలు ఇప్పటికి 68,000 ఉద్యోగాలు ఇప్పటికి నింపినాం. 68,000 ఉద్యోగాలు రాంగు ఫిగర్స్ అండి. ఇప్పటికీ ఉద్యోగాలు వచ్చినటువంటి డిపార్ట్మెంట్ లో ఎన్ని చేయాలో చెప్పాలన్నా మీకు లెక్క? రిటైర్మెంట్ ఎంత రిటైర్ అయినా ఎంత చెప్పండి అని. ఏ దానిలో ఎంత అయిందో చెప్తావు ఇప్పుడు, మీకు దానిలో బొమ్మాటం ఏం లేదు. మాకు ఆగండి. దాదాపుగా బీజేపీ పార్టీ అంటేనే కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నైతిక విలువలు కట్టుబడి ఉన్నాయంటున్నారు. కానీ ఒకళ్ళు విమర్శించేటప్పుడు దాదాపు ఇప్పుడు చూసుకున్నట్టయితే గుజరాత్లో అసెంబ్లీ భవనం ఉన్న శంకుస్థాపన కానివ్వండి, కోట్లు ఖర్చును పెట్టే విషయంలో కానివ్వండి, పార్టీ ఫిరాయింపుల విషయంలో కానివ్వండి, ఇంతకు ముందు కంటే కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్వార్థాల కోసమో, పార్టీ పటిష్ట కోసమో, 2023 తెలంగాణ ధ్యేయం అన్న వాటి కోసమో కొన్ని అన్బ్యాలెన్స్ అవుతున్నట్టు అనిపించలేదా మీ బీజేపీ పార్టీ? 2/3 మెజార్ నాట్ లెస్ దాన్ 2/3 ఉన్నప్పుడు రాజ్యసభ మెంబర్స్ తీసుకుంటారు. అది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. మేము వేరే పార్టీ ఎమ్మెల్యేని తీసుకొని సంవత్సరం పాటు వేరే పార్టీ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిపదవులు అట్లా ఇవ్వలే. మాకు ఏది మెజారిటీ ప్రజలు ఇచ్చినాక కూడా ప్రతిపక్షం లేకుండా చేయాలని, మేము ప్రతిపక్షం లేకుండా చేయాలని చెప్పండి. టీఎస్పిఎస్సి ద్వారా గత సంవత్సరానికి నింపినవి 11,500 ఉద్యోగాలు. విద్యుత్ శాఖలో మేము చేపట్టిన నియామకాలు 25,004 ఉద్యోగాలు. పరీక్ష ఫలితాలు, పరీక్షలు పూర్తయి, ఫలితాలు రావాల్సినవి 21,094. అదేవిధంగా రెగ్యులరైజేషన్ ద్వారా మేము చేసిన ఈ ఉద్యోగాల నియామకాలు 22,323. పోలీస్ శాఖలో 10,980 ఉద్యోగాల నియామకం. అదేవిధంగా సింగరేణిలో 9,884 నియామకం. ఆర్టీసీలో 4,020 మందిని రెగ్యులేట్ చేసినాం. డిపెండెంట్ ఉద్యోగాలని 11,137 అవి పూర్తి చేసినాం. డిఎస్సి అదేవిధంగా యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు వీటిలో నియామకాలు చేపట్టింది 9,600. ఇవి కాకుండా జిహెచ్ఎంసీలో చేపట్టినవి, అదేవిధంగా ఇంజనీర్ల నియామకాలు ఇవి ఒక 8,000. మేము ఎక్కడ మోమాటం లేదు. మాకు 68,000 ఉద్యోగాలు కల్పించారు, మేనిఫెస్టోలో 100,000 ఉద్యోగాలు ఉన్నాయి. 115,000 వస్తుంది అది లెక్క ఇప్పుడు. ఓకే, ఎందుకంటే కమల్నాథన్ కమిషన్ అనేది వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల నియామక ఉద్యోగాలని ఎక్కడ రీపార్టిషన్, ఏపీకి ఎవరు పోవాలి, తెలంగాణకి ఎవరు పోవాలని లెక్క తీయాల్సింది వీళ్ళు 4 సంవత్సరాలు ఆ పనిచేయలే. 2017 చివరి వరకు కూడా గాలే అది. అది రీపార్టిషన్ అయ్యేంత వరకు ఎవరు ఎక్కడ ఉండాలి ఎట్లా తెలుస్తుంది అండి? ఇంకొకటి, కొన్ని పరీక్షలకు వచ్చి ఫలితాల కోసం ఎదురుస్తున్నారు, కొంతమంది కోర్టులకు పోయి వాటిని ఆపడం జరిగింది. ఇటీవల కాలంలో టీఆర్టీ ఉన్నది, టీఆర్టీలో 8,700 ఉద్యోగాలకి పూర్తి స్థాయిలో వాళ్ళ ఫలితాలు వస్తే 4,519 మేము నియామకం చేపట్టినాం. మిగిలినవి కోర్టు కేసులతోని
వాళ్ళు కొంతమంది అప్రోచ్ అయ్యి ఆగడం జరిగింది. అవి కూడా చేసేస్తున్నాం, కొన్ని ఎన్నికలు కూడా అడ్డం ఉన్నాయని చెప్పి కొన్ని ఆపారు రిజల్ట్స్. సో ఈ విధంగా మేము మాకున్న దానిలో పూర్తిస్థాయి నియామకాలు చేపడడానికి మా కృషి మా జరుగుతూనే ఉన్నది. అంతేగాని వీళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మేము అడుగుతున్నాం ఎక్కడ ఇచ్చారు ఎన్ని ఇచ్చారు, కొన్నైనా చెప్పమనండి. మెంబర్షిప్ మోర్ దాన్ 1 కోర్ పెరిగింది, మేము డైరెక్ట్ 2 కోట్లు ఇద్దాల్సి చెప్పలే. మేక్ ఇన్ ఇండియా కానీ దాని కింద మేము చేసే ఇప్పుడు ఇంకోటి ఉద్యోగాలు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కాకుండా మేము చేసే డెవలప్మెంట్ వర్క్ ఇప్పుడు రోడ్స్ కానీ ఉద్యోగాలు అడుగుతారా వీళ్ళు మాత్రం ప్రభుత్వం కానీ రైల్వేస్ కానీ యూపీఎస్సీ కానీ కంటిన్యూ జరుగుతున్నాయి. వీళ్ళు ఒక్క డిఎస్సీ పెట్టలే, ఒక్క డిఎస్సీ పెట్టలే, లక్ష ఉద్యోగాలు. అవును, మీరు 2 కోట్ల ఉద్యోగాలలో ఎన్ని ఇచ్చారో చెప్పండి ఒక్క మాట. 1 కోర్ పిఎఫ్ మెంబర్షిప్ పెరిగింది, 1 కోర్ మెంబర్ గవర్నమెంట్ జాబ్ లాంటి ఎట్లా పెరిగింది. మాలాగా డేటా ఇవ్వండి, ఏ శాఖలో ఎన్ని భర్తీ చేసిర్రు, ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఏ స్టేట్ కి ఇచ్చారు, ఎన్ని ఇచ్చారు, ఒక్కటన్నా ఉన్నదా ఫిగర్ ఇళ్ళ దగ్గర? అన్ని మసిపూసి మారేడు కాయలు చేసి అభూత కల్పనలు చేస్తారో తెలుసుంది. 2023 మా లక్ష్యం అనేటువంటి బీజేపీ పార్టీ దాదాపు మాదే ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష పాత్ర 2023 వరకు, 2023 అధికారంలోకి వస్తాము తెలంగాణలో అంటున్నారు. కానీ తెలంగాణ మీద అంత ప్రేమ, తెలంగాణలో పార్టీ అంతగా బతకాలి డెవలప్ అవ్వాలి అనుకునే తరుణంలో కాలుకు బల్పం కట్టుకుని తిరిగిన అన్నిసార్లు అడిగినా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కలిగించలేదు. కనీసం కామన్గా ఇచ్చేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి నిధులు తప్ప ప్రత్యేకంగా ఎటువంటి తెలంగాణ గవర్నమెంట్కి ఎంకరేజ్మెంట్ కూడా నిధులు ఇవ్వలేదు. ఇటువంటి విషయంలో మళ్ళీ ఏ సిద్ధాంతాలతో ఏ మాటలతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు తెలంగాణ విషయంలో? ఇంతవరకు పోలవరం తప్ప ఏ ఒక్క 15 నేషనల్ ప్రాజెక్టులు ఏ ఒక్కటి 15,000 కోట్లకు మించలేదు. నేషనల్ ప్రాజెక్టు ఇచ్చేటప్పుడు 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు మధ్యన ఉండాలి, లేకుంటే ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ ఏరియా ఇప్పుడు మన బుందేల్ఖండ్ ఇటువంటి విదర్భ డ్రౌట్ ఏరియా ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప ఏ ఇతర రాష్ట్రానికి అది రాష్ట్ర విభజన టైంలో బిల్లు పెట్టింది. రాష్ట్ర విభజన టైంలో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ బిల్లు పెట్టింది, సేమ్ టైం పాస్ అయిన కాదు పార్లమెంట్ చేయాల్సిందే. నాణ్యత చేయవలకు కూడా ఇస్తామన్నారు, ప్రాణహిత చేవేళ్ళకు కూడా ఇస్తామన్నారు. ఇస్తామన్నారు ఇవ్వనుండ్రి, ఇచ్చిందా? లేఖ రాసినాం కదా మీ ప్రధానమంత్రికి, మేము ప్రాణహిత స్కీమ్స్ కావాలి, అది ప్రాణం కూడా చెప్పినాము. కాళేశ్వరం అనేది రీడిజైన్ కాక ముందు ముఖ్యమంత్రి గారు లేఖ రావడం జరిగింది, రాయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నేషనల్ స్టేటస్ ఇవ్వండి అని దానికి ఇవ్వలే. తర్వాత కాళేశ్వరం చేసేటప్పుడు రీడిజైన్ చేసినాము, కొంత దీనికైనా ఇవ్వండి అన్నాం, దానికి కూడా ఇవ్వలే. దేనికి ఇయ్యారు? 2014 మేలో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఏంటంటే 2 ఏళ్లలో ఈ పెండింగ్ లో ఉన్న 26 ప్రాజెక్టు మేము కంప్లీట్ చేస్తామండు. ఎన్ని కంప్లీట్ చేశారు? మాటలు తప్పింది మీరు. పోలవరం అనేది రాష్ట్ర విభజన టైంలో బిల్లు ద్వారా కాంగ్రెస్ చేయండి. ఏ ఒక్క నేషనల్ ప్రాజెక్టుకు 15,000 కోట్ల మించి ఖర్చు కాలే, 85,000 కోట్లకు 80,000 పైగా తీసుకుపోయి ఆ టెండర్ల కోసం పర్సంటేజ్ల కోసం కాంట్రాక్టర్ల కోసం రైతుల పేరు చూపించి చేసేదానికి నేషనల్ ప్రాజెక్టు కావాలంటే ఎట్లా వస్తుంది? కొన్నాళ్ళు కేసీఆర్తో స్నేహంగా ఉన్నప్పుడు ఆ భావన ఉంది ఇవ్వాలని. ఎప్పుడైతే ఫెడరల్ ఫ్రంట్ ముందుకు వచ్చిందో ప్రస్తావన, వీళ్ళు మాట్లాడే మాటలు ఎంత ఇది ఉందంటే వీళ్ళకే తగులుతాయి అవి. కాళేశ్వరంకి ఏదో కాంట్రాక్టర్ల కోసం ఇంకోటి అంటే అనుమతులు ఇచ్చింది మీరే కదా, మరి ఆ అనుమతులు అన్ని ఇచ్చింది ఎట్లా ఇచ్చారు మీరు? అనుమతులు ఇస్తారండి, అనుమతులు ఇస్తారు. ఒకవేళ ఎస్టిమేట్ అంత లేదంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇస్తుందా? అనుమతులు ఇచ్చారు, ఇది ఇంజనీరింగ్ ఫీట్, ఇది అద్భుతం మహాద్భుతం అని చెప్పి పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి. విభజన బిల్లులో ఉందని పోలవరం కి స్టేటస్ ఇచ్చింది అదే రీఆర్గనైజేషన్ బిల్లులో తెలంగాణకి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పుతామన్నారు, కాజీపేటకి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామన్నారు, హైదరాబాద్ కి ఐఐఎం ఐఐఎస్ఈఆర్ లాంటి సంస్థలు ఇస్తామన్నారు. అదే విధంగా తెలంగాణకి ఏదైతే ఐటీఐఆర్ ఉన్నదో దాన్ని కొనసాగిస్తామన్నారు. మేము ఎందుకు చేయలేము? మరి విభజన హామీలో ఉన్నాయి ఎందుకు చేయలేదు ఈ రోజు వరకు? గిరిజన యూనివర్సిటీ అన్నారు ఎందుకు ఇయ్యలేదు ఈ రోజు వరకు? ఏమైంది మీ నిబద్ధత? నరేంద్ర మోడీకి ప్రేమ ఏమైంది తెలంగాణ పైన? రూపాయి ఇవ్వకుండా ఎందుకు తెలంగాణ నానుస్తున్నాడు, ఎండ పెడుతున్నాడు? తెలంగాణ రైతులు ఇక్కడ దేశంలో మనుషులు గారా? మేము కడతలే మా పన్నులమ్ము,
దేశంలో మూడో అత్యధిక పన్నులు కట్టే రాష్ట్రం మాది కాదా? ఏందండి వీళ్ళు విభజన బిల్లులో దాని వయబిలిటీ గురించి ప్రజలు ఎంక్వైరీ చేసి సాధ్యమైతే చేయాలని ఆ వయబిలిటీ రిపోర్ట్లు కడపది కానీ దాన్ని బిల్లును ఆమోదింపజేసుకుని తప్పు చెప్తారు. బిల్లు వయబిలిటీ ఉంటే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వయబిలిటీ ఉంటే దాన్ని చేయాలంది. ఆ వయబిలిటీ లేదనే వచ్చింది. అక్కడ స్టీల్ లో దాని ఉందా లేదా రిపోర్ట్ వచ్చిందా లేదా? మెకాన్ సంస్థ ఏమిచ్చింది అండి దాని నివేదిక చెప్పండి. మెకాన్ సేల్ ఏమిచ్చింది? సేల్ కదా మెయిన్ సేల్ ఏమిచ్చింది రిపోర్ట్ చెప్పండి. సేల్ స్టీల్ అది వయబిలిటీ లేదు, ఆ స్టీల్ లో సూటబుల్ లేదని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్టీల్ క్వాలిటీ గురించి, ఇది ఐరన్ ఓర్ ఇంకా ఐరన్ ఓర్ గురించి. ఇంకొకటి ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఎక్కడైనా స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయో విశాఖపట్నం వేరే వచ్చి కానీ కోల్ అక్కడనే, ఐరన్ ఓర్ అక్కడనే, వాటర్ అక్కడనే, అవన్నీ జరిగినాయి. సరే దీంట్లో ఐరన్ ఓర్ దగ్గర క్వాలిటీ అంత లేదు, కాంపిటీషన్లో తట్టుకోలేదు, ఇది బయట వచ్చే స్టీల్కి అని ఆ రిపోర్ట్ వచ్చింది. ఇదే కానీ కడప కానీ, కడపది కూడా ఇది ఒకటే కాదు. తర్వాత ఐఆర్టీ ఏంటంటే ఇది ఉద్యోగాల కోసం చేసినట్లేదు, ఆ ల్యాండ్ ఇండస్ట్రియలిస్ట్ కోసం చేసింది కానీ వాళ్ళు చెప్పే జాబులు రావని దాన్ని రిపోర్ట్ ఇచ్చారు. ఐఆర్టీ ఐఆర్టీసీ తెలంగాణ కోసం ఇచ్చింది. ఇండస్ట్రియలిస్ట్ కు ల్యాండ్ ఇవ్వడం కోసం, బెనిఫిట్ కోసం ఉందని అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ దీన్ని డిక్లేర్ చేస్తారు. డిక్లేర్ చేసి దీన్ని హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ కాంపిటెంట్ రీజన్ ఫర్ ఐటీ ఇన్వెస్ట్మెంట్స్, అది మొత్తం జియోలాజికల్ రిపోర్ట్లో ప్రపంచం మొత్తం చెప్తుంది. అందుకే ఈరోజు భారతదేశంలో అత్యధిక ఐటీ ఎక్స్పోర్ట్స్ తెలంగాణ నుంచే అవుతున్నాయి. బిల్డింగ్లు కట్టలేదు, ల్యాండ్ తీసుకోవాలి. డైవర్ట్ అవుతుంది అంటే దాదాపుగా మన పాయింట్కి వద్దాం, డిబేట్ టాపిక్ వద్దాం. సచివాలయం సంబంధించినటువంటి యాక్టివిటీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు చెప్పినట్టు కొన్ని ఫైర్ ఇంజన్స్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని లేవు కాబట్టి ఓకే, దానికి రీమోడల్ చేసిన ఎక్కువ యాక్టివిటీస్ ఉన్నా, దాంట్లో వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి, ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, దాని వరకు ఓకే అనుకోవచ్చు, మంచిదే. కానీ ఎప్పుడో సంవత్సరానికి ఒకటి రెండు సార్లు జరిగేటువంటివి, దాదాపు 119 మంది ఎమ్మెల్యేలు పాల్గొనేటువంటి అసెంబ్లీ భవనానికి ఇంత దానికి కూడా మార్చాల్సినంత అవసరం ఉందంటారా? కాదండి, అసెంబ్లీ భవనం నూతనంగా నిర్మించి దానిలో సెంట్రల్ హాల్ లాంటివి ఇటువంటివి సౌకర్యాలన్నీ ఉన్నాయి కదా ఇప్పుడున్న అసెంబ్లీలో. అసెంబ్లీకి లేదు, పార్లమెంట్కు ఉన్నది, అసెంబ్లీకి లేదు. అంత అంత వర్క్గా అంత మోటుగా కూర్చొని అంత చేసుకోవాల్సినంత ఇదే లేదు కదా అసెంబ్లీలో. ఎప్పుడో సంవత్సరం రెండు సార్లు జరుగుతాయి, అతి తక్కువ మంది ఎమ్మెల్యేస్ కూడా దానిలోనే ఉండేటట్టు అన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే ఉన్నదాన్ని మరి ఎందుకు చేసిరండి? ఇప్పుడు గుజరాత్లో 150 కోట్లతో సెక్రటరీ రెనోవేషన్ ఎందుకు చేసిరు? అంటే ఇప్పుడు కొన్ని ఓల్డ్ ప్యాలెస్, ఇప్పుడు ఫలక్నామా ప్యాలెస్ అని ఇలా కొన్ని ఉన్నాయి, కొన్ని హిస్టారికల్, అంటే హైదరాబాద్కి అది మంచి గుర్తింపు వచ్చేటువంటి కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. అలాంటి వాటిలో జరుపుకోవటం వల్ల ఇంకా హైదరాబాద్ బ్రాండ్ పెరిగింది. కానీ ఈ విధంగా పాతది పాతది అంటూ జస్ట్ ఫోటోలు పరిమితం పక్కన పెట్టుకుంటూ కొత్త ఆధునీకరణ ఎనిమిది వల్ల ఉపయోగం ఉండిద్ది అంటారా? ఇప్పుడు ఎప్పుడైనా సరే మార్పు అనేది వస్తూనే ఉంటుంది. మనం ఒకప్పుడు చూసుకున్న అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంకా 10 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి, మనకు వాళ్ళు బిల్డింగ్లు ఇవ్వట్లేదు కాబట్టి, సముఖతగా లేరు కాబట్టి మనం కావాలి అసెంబ్లీ అని వెతికారు అంతకుముందు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం బాగా ఫ్రెండ్లీగానే ఉంది, అంత అవసరం ఉంది దానికోసం మళ్ళీ. ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, సెక్రటేరియట్లో అన్ని విభాగాలు అక్కడనే ఉండాలి. ఇక ఒక వ్యక్తి సెక్రటేరియట్లోకి వచ్చి ఒక పని కోసం తిరిగిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటకు పోవాల్సిన అవసరం లేదు. లీగల్ బ్యూరోక్రసీ అంతటినీ కూడా, రెట్టేబిజం అంతా కూడా దీంతో మ్యాక్సిమం అంతా కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చేయించుకున్న పని ఇంకో దగ్గరకు పోవాలంటే, ఇప్పుడు హెచ్ఓడి ఒక చోటు ఉంది, అసెంబ్లీ ఒక చోటు ఉంది, సెక్రటరేట్ ఒక చోటు ఉన్నది, దానికి సంబంధించిన కమిషనరేట్ ఒక చోటు ఉన్నది, వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసే విధంగా కడుతున్నారు. అది కడితే తప్పేందండి, ప్రజల సౌకర్యార్థం కదా ఉన్నది అసెంబ్లీ. కేసీఆర్ గారు ఆయన సొంతం కట్టుకుంటుండా లేకపోతే తీసుకుపోతుండా? అది రాష్ట్ర ప్రజల ఆస్తి, రేపటి దినం రాష్ట్ర ప్రజలకే ఉంటుంది. మీ పార్టీ అభివృద్ధి అంటే కేసీఆర్కి క్రెడిట్ వచ్చిద్దానా, లేకపోతే అసెంబ్లీ భవనం కట్టడం వల్ల చేస్తున్నారు? ఐటీఆర్ విషయంలో, ఐటీఆర్ విషయంలో కూడా సిఏజీ తప్పట్టింది, స్టేట్ గవర్నమెంట్ ప్లానింగ్ తప్పుంది, అందువల్ల ఐటీఆర్ ఇంప్లిమెంట్ కాదు. సిఏజీ రిపోర్ట్ ఉంది, తీసుకోమనండి,
స్టేట్ గవర్నమెంట్ రిపోర్ట్ ప్లానింగ్ తప్పుంది అని ఉంది క్లియర్ గా. రవిశంకర ప్రసాద్ ఇస్తామని చెప్పి మళ్ళీ మాట వెనకకు పోయారు. సిఐడి రిపోర్ట్ మాట వెనకకు పోయారు. వెనకకు పోలే మీరు తెలంగాణ ప్రతిసారి అప్లైంది కానీ ఆ సిఐడి రిపోర్ట్ ఏంటంటే తెలంగాణ ప్రతిసారి చేస్తున్నారు. ఇది ఇంప్లిమెంటేషన్ ఇదే విధంగా బైసన్ పోలో ఇస్తామని అరుణ్ జైట్లీ డిఫెన్స్ మినిస్టర్ ముందు ఒప్పుకుంటాడు. తర్వాత ఆయన మళ్ళీ మారంగానే దాన్ని ఇవ్వమనేసి అడ్డం పెడతారు. వీళ్ళు తెలంగాణ పట్ల ఏ రోజు చిత్తశుద్ధి లేదు. వీళ్ళకి తెలంగాణకి ఇవ్వాల్సిన వాటా లేవి ఇవ్వరు. తెలంగాణ కావాల్సిన బీజేపీ సపోర్ట్తోనే వచ్చింది. రెండు ఎంపీల జనరాల తెలంగాణ ఎనిమిది విధానం ఏదో ప్రజలకు రామరెడ్డి గారు తెలుసు 1999లో ఒక ఓటు రెండు రాష్ట్రాలని అదే సమయంలో మూడు కొత్త రాష్ట్రాలు క్రియేట్ చేసి తెలంగాణ ఎందుకు ఇయ్యలేదో మీ సంగతి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది దీనికి బిల్లు పెట్టారా? ఆ రోజు బీహార్ లో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఎంత క్లియర్ గా చెప్పిండే నా దేహం ముక్కలు కావాల్సింది కానీ బీహార్ ముఖ్య ముక్కలు కానీ జార్ఖండ్ ఏర్పాటు కానీ అని అన్నాడు. అయినా సరే చేసిరా లేదా? అదే సమయంలో తెలంగాణ ఎందుకు తెలంగాణ విషయం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అన్నది తెలంగాణ ఏమన్నా ఇంకొకటి జాతీయ పెట్టమని నితిన్ గడ్కరీ 2012లో ఏమన్నాడు నాగ్పూర్ సభలో తెలంగాణ ఇస్తామని అనలే తెలంగాణ పాటు తెలంగాణతో పాటు విదర్భ కూడా రాష్ట్ర ఏర్పాటు బిల్లు పెడితేనే మద్దతు ఇస్తామన్నాడు. దాంతో పాటు కొన్ని రాష్ట్రాలు లోక్సభలో రాజ్యసభలో మీకు ఈ రోజుకి బలం లేదు. ఏం బలం లేదు మా సపోర్ట్ బలం లేదు బలం లేదు కాబట్టి కదా మన టీడీపీ నాయకులు చేర్చుకుంది రాజ్యసభలో ఇవ్వటం కూడా లేదు మీకు లేదు కాబట్టి ఏదో మన టీడీపీ బలం వేరండి కాంగ్రెస్ రాజ్యసభలో మెజార్టీ లేదు. తెలంగాణ బిల్ పాస్ అయినప్పుడు బీజేపీ సపోర్ట్ తోనే తెలంగాణ బిల్ పాస్ అయింది. ఆ రోజుకి ఈ రోజుకి ఎప్పుడు మీకు బలం లేదు. ఎన్నిసార్లు మాకు ఓన్ మెజార్టీ అంటలేను మా సపోర్ట్ తోనే తెలంగాణ బిల్ పాస్ అయింది. దేశంలో 20 రాష్ట్రాలు ఉన్నా సరే రాజ్యసభలో మీకు మెజార్టీ లేదు. ఇప్పటికి ఎక్కడ ఉన్నది మరి కాంగ్రెస్ తీసుకున్నా గానీ కాంగ్రెస్ స్టేట్ తీసుకున్నా గానీ 1200 ప్రాణాలు పోయినాయి మళ్ళీ పోవద్దు తెలంగాణ ఇంకోసారి కష్టం అని చెప్పి వాళ్ళు క్రియేట్ తీసుకున్న పర్లేదని మేము మద్దతు. లోక్సభలో డోర్లు బంద్ చేసి టైటిల్ కాస్ట్ బంద్ చేసి ఎప్పుడు తరగతి చేసినా మేము మద్దతు ఇచ్చాం. తెలంగాణ రావాలి ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ బిల్లు ఎప్పుడు టేబుల్ అయినా తలుపులు బంద్ చేస్తారు అది సాంప్రదాయం. తెలంగాణతో పాటు అప్పుడు చాలా రాష్ట్రాలు అడిగినాయి కానీ తెలంగాణకి ఎందుకు ఇచ్చారు సెపరేట్ తెలంగాణ? తెలంగాణ ఏంటంటే అది ప్రజలు పోరాటం చేస్తారంటే బలవంతంగా కలపబడింది ఇంత ముందు మిగతా రాష్ట్రాలు అట్లా కాదు. తెలంగాణ ప్రత్యేక కారణాలు దాని పోరాటము కలిపి 1956 నుంచే పోరాటాలు నడుస్తున్నాయి 60 ఏళ్ళ నుంచి దాదాపు. మరి మీకు ఇంత గుర్తున్నప్పుడు మీ పార్టీకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజించేటప్పుడు ప్రత్యేక హోదాతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నాము అని అన్నప్పుడు కాదు దాన్ని పిలిచేయలేదు. మళ్ళీ ఆ టాపిక్ వచ్చేటప్పటికి ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయానికి న్యాయం కావాలని కోరింది కూడా బీజేపీ. ఏ పార్టీ చెప్పలే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయాలి. ఇది ఒకే స్థానం తీసుకుంది రెండు రాష్ట్రాల్లో పార్టీ శాఖలు. బీజేపీ పార్టీ ఒక్కటే. టీఆర్ఎస్ అంటే అది ఉప ప్రాంతీయ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఒక్క స్టాండ్ లేదు. ఒక్క బీజేపీ రెండు రాష్ట్రం ఒకటి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాలి. ఆ విధంగా చేసినాం. మేము ఇచ్చిన మూడు రాష్ట్రాల్లో ఎక్కడ పంచాయతీ లేదు. కాంగ్రెస్ ఇచ్చిన రాష్ట్రాల్లో తెలుగు ప్రభుత్వం ఒకే ప్రశ్న పంచాయతీ స్టేట్ విడగొట్టడం వేరు. ఒక విషయం తిరుపతి సభలో చాలా కేటగిరీలుగా నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు ఇస్తానని చెప్పిందా లేదా? లేదు చెప్పలేదు. నాకు ఇప్పుడు ఇల్లు ఉంది చూపిస్తా స్పెషల్ స్టార్ట్ ఆయన అమృత వాక్కులు వినాలి. ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ కి నేను మద్దతు ఇస్తున్నా అని చెప్పిండు ఆ రోజు.
ప్రత్యేక హోదా విషయం మాట్లాడుకుంటూ పోతే చాలా సబ్జెక్ట్ ఉంది. ఏమైనా మాట మార్చడం అనేది అవసరమైనప్పుడు మాట అనుకూలంగా మార్చుకోవటం, అవసరం ముగిసిన అధ్యాయం అనటం అది బీజేపీకి సాధ్యమైంది. కానీ కాబట్టి విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు దాదాపు అంటే 20 ఎకరాల్లో ఉండాల్సిన వాటికి 30 ఎకరాలు విస్తరించేస్తున్నారు, అంటే సెక్రటరీ విస్తరిస్తున్నారు. దీనికి అంటే పర్టికులర్గా అంటే మొత్తం ఒకే చోట ఉండాల్సినటువంటి భవనాలన్నీ చేయాలన్న కాన్సెప్టా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గొడవలు కొన్ని వేలకే సరిపోతే కానీ ఎక్స్టెన్షన్ చేసుకున్నారని మళ్ళీ ఫ్యూచర్లో అటువంటి సిఆర్డీ పర్మిషన్స్ ఇలాంటివి జరగవు కదా. మళ్ళీ ఇక్కడ 20 ఎకరాలు అనుకున్న వాటిని మళ్ళీ 30 ఎకరాలు చేసి పడేస్తున్నారు కదా. మొన్నటిదాకా 20 ఎకరాలు అన్నారు కొత్త సచివాలయం, ఎర్రమంజిల్ అన్నారు, తర్వాత అటు ఉన్న ప్రాంగణంలోనే సచివాలయం కడతారు, దానికి ఎక్కడ కూడా మళ్ళీ కొత్తగా ఎక్విజిషన్ లేదు. ఆల్రెడీ 20 కదా ఉంది, ఇప్పుడు 30 చేశారు. ప్లేస్ ఉన్నది దానిలోనే, దాన్ని ఇప్పుడు దాకా దానిలో మిగిలిన నిర్మాణాలు చేయలే, ఖాళీ ప్లేస్ ఉన్నది, ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా వినియోగిస్తారు ఇప్పుడు. ఓకే సరే, మీ పార్టీ సంబంధించినటువంటి లక్ష్మణ్ విషయానికి వచ్చేటప్పటికి ఉంటున్నారా, లక్ష్మణ్ వచ్చేటప్పటికి నిన్న అధికార ఇప్పటికే కొన్ని విషయాలకు వచ్చే పూజలు కానివ్వండి, ఇటు పక్క కొన్ని యాగాల ద్వారా కానివ్వండి, ఇప్పటికే ప్రజాధనాన్ని చాలా వేస్ట్ చేశారు. ఇప్పుడు చూస్తున్నట్టయితే భూమి పూజ ద్వారా ఇంత ఖర్చు, భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నారంటున్నారు. ప్రతి ప్రోగ్రాంకి ప్రతి దాంట్లో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు, అలా ఆర్భాటాలతో పోల్చుకుంటే మోడీకి సరి సమానంగా ఆర్భాటం ఎవరు లేరు ప్రతిదాన్ని పోల్చుకుంటే. బట్ కేసీఆర్ చేసిన ప్రతి పనిలోనే ఎందుకు మీరు ప్రజాధనాన్ని ఇంక్లూడ్ చేసి మాట్లాడుతున్నారు? మోడీ గారు ఆర్భాటంగా చేసి ఖర్చు పెట్టి ఎక్కడ చెప్పండి, దేనికి ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి. కాదు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జీతం ఎంత, ప్రధానమంత్రి జీతం ఎంత చెప్పండి. సిటీ లేని ప్రధానమంత్రి గారు ఏ పని చేయరు, వేరే రాష్ట్రాల్లో తన ప్రభుత్వ ధనంతో అడ్వర్టైజ్మెంట్ ఇప్పించుకుంటూ తెలంగాణ రాష్ట్ర సంబంధం కాకుండా వేరే రాష్ట్రాల్లో ఫెడరల్ ఫండ్ చేస్తా అని ప్రజా తెలంగాణ ప్రజల డబ్బుతోటి తన రాజకీయం కోసం వేరే రాష్ట్రాల వేరే పార్టీల వేరే పేపర్లలో 150 కోట్లతో ముఖ్యమంత్రి బ్లాక్ కట్టించుకుంటుగా నరేంద్ర మోడీ, అంతకంటే ఆర్భాటం ఏం కావాలా? 150 కోట్ల బ్లాక్ కట్టించుకోవాలి. ఇంకోటి ఆయన లైఫ్ రిస్క్ ఉన్నప్పుడు కొంచెం సెక్యూరిటీ పరంగా తీసుకున్నారు. ఆయన ఒక పాకిస్తానీ మహిళ టెర్రరిస్ట్ గా వస్తే ఎన్కౌంటర్ అయింది కదా, దాని మీద కేసు అయింది. సో ఆయన ఏంటంటే ఆయన లైఫ్ త్రిట్లో ఉన్నప్పుడు ఆ లైఫ్ సేఫ్టీ కోసం కొన్ని చర్యలు తీసుకుంటారు, బుల్లెట్ ప్రూఫ్ కానీ ఇటువంటి ఎక్స్పెండిచర్ ఉంటుంది, అది ఎవరు తప్పడరు. ఇప్పుడు ముఖ్యమంత్రి నివాసం ఎంత ఖర్చు పెట్టరు, గెస్ట్ హౌస్ మొన్న వెళ్ళాం దానికి, అదే కేసీఆర్ రీజన్ చెప్పేది, అదే పనులన్నీ ఒకే చోట, సెక్రటరీయేట్ కానీ ఇటు అసెంబ్లీ కానీ అన్ని ఒక చోట ఉండాలి, ఒకటి ఎత్తేసినట్టు భవనం అక్కడ ఒకటి ఇక్కడ ఉండటం వల్ల పనులు అనేవి జిగ్జాగ్ అవుతున్నాయి. ప్రతి పనికి వెళ్ళాలన్నా జిగ్జాగ్ వెళ్తున్నారు కాబట్టి మొత్తం ఒకే చోట నిర్మించుకుంటే అనువుగా ఉంది పరిపాలన కనుక అనేది అని చెప్పేది. ఓ పక్కేమో అనువుగా చేసుకుంటేనేమో విమర్శించేది మీరే, రాకపోతేనేమో ఆ పరిపాలన అసెంబ్లీకి రావట్లేదు, అక్కడ సీఎం క్యాంప్కి రావట్లేదు, ఎక్కడి నుంచో పరిపాలిస్తున్నారని చెప్పేది మీరే. దానికి అన్ని ఒకే చోట అనువుగా చేసుకోవడానికి శంకుస్థాపన పూజ చేసిన వ్యతిరేకించింది మీ పార్టీ. ఇంతకుముందు ముఖ్యమంత్రులు అనువుగా లేక రాకపోకుండా ఇంతమంది సెక్రటరీ ముఖ్యమంత్రులు ఎంతమంది అనువుగా లేక రాదు, అదే మంత్రులు ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారనే జిగ్జాగ్ ఉంటుందనే కదా. సెక్రటరీ ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు వచ్చారు, మీరు మంచి పాయింట్ తీశారు, ఎందుకు రాలేదు, అనువుగా లేక రాలేదా చెప్పిండి, అయిపోయినా అనుగా లేక రాలేదు, నేను బిల్డింగ్ కట్టినకు వస్తాను చెప్పిండి ఎప్పుడన్నా. అన్ని పనులన్నీ ఒకే చోట అవటం కోసం జిగ్జాగ్ అవుతున్నాయి, ఏ పనికి వెళ్ళినా ఒక ఆఫీస్ ఒక చోట, అసెంబ్లీ సెక్రటరీ కట్టాల్సిందే, మరి అదే దగ్గర మెంటల్ హాస్పిటల్ దగ్గర సెక్రటరీ కడతాను ఒకసారి. అప్పుడు అనుకూలంగా లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవనాలు ఇవ్వడానికి అనుకూలంగా లేదు కాబట్టి అప్పుడు దానికి సంబంధించిన కొన్ని మ్యాప్ నువ్వు అసెంబ్లీ సెక్రటరీ రెండు కలిపి ఒకరే కడుతున్నావా? నీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్, ఆర్ఎండ్బి ఇంపార్టెంట్, పోయి వాళ్ళ ల్యాండ్ తీసుకొని ఆ డిపార్ట్మెంట్కి మళ్ళీ ఎక్స్పెన్షన్ లేకుండా అక్కడ అసెంబ్లీ కట్టడం ఎందుకు కరెక్ట్, నీకు ల్యాండ్ లేదా, బిల్డింగ్ ఉంది కదా, నువ్వు అక్కడ పోయి ఇరిగేషన్ను ఆర్ఎండ్బిని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏమంటారు చౌదరి దీని మీద? ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరీయేట్ రెండు ఒకటే చోట ఉండాలని రూల్ లేదు, అట్లాంటివి ఎన్ని ఉన్నాయి, వీటికి రూల్ ఉందా? మీ భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో అసెంబ్లీ సెక్రటరీయేట్ కలిసి ఉన్న రాష్ట్రాలు ఎన్ని చెప్పిన కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చెప్పిన, మేమన్నది సెక్రటరీయేట్ అసెంబ్లీ ఒక దగ్గర ఉండాలని కాదు, మీరు అర్థం చేసుకోండి, అసెంబ్లీలోనే అన్ని హంగులతో కూడిన భవనాలు ఉండాలి, పార్లమెంట్ స్థాయిలో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని కూడా ఇప్పుడు కట్టబోయే నూతన దానిలో ఉండాలి. సెక్రటరీయేట్కి ఏమో సెక్రటరీయేట్తో పాటు దానిలోనే హెచ్ఓడీల కార్యాలయాలు, కమిషనర్ల కార్యాలయాలు అన్నీ కూడా దానిలోనే ఉంటే హెచ్ఓడీలకు ఒక దగ్గరికి, కమిషనరేట్ల ఒక దగ్గరికి, సెక్రటరీయేట్ ఒక దగ్గరికి తిరిగే అవసరం లేకుండా ప్రజలందరూ ఒకటే దగ్గరకు ఉండేటట్టు విధంగా సౌకర్యార్థం కోసం కడుతున్న సెక్రటరీయేట్. అదేవిధంగా గతంలో ఉన్న సెక్రటరీయేట్ విషయంలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, దీనికి ఫైర్ సేఫ్టీ లేదు,
ఏమైనా జరిగిందంటే దానికి ఆ సమయంలో నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా కొత్త సెక్రటరీ కట్టుకుంటామని మొట్టమొదటి నుంచి చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. అసలు ఉన్న సెక్రటరీలో పూర్తి స్థాయిలో కలెక్టర్ కాన్ఫరెన్స్ కానీ అధికారులతో కానీ పెట్టగలిగే కెపాసిటీ ఉందా అండి రివ్యూ చేసుకునేది? అంటే ఇప్పుడు ఉన్నది 119 ఎమ్మెల్యేలు, ఇంతకుముందు ఎలా జరిగింది? ఎమ్మెల్యేలు కాదు అనేది కలెక్టర్లు, హెచ్ఓడీలు, కమిషనర్లు, ఇంతకుముందు ఉమ్మడి ఇతర ఐఏఎస్ ఆఫీసర్ అందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడగలిగే కెపాసిటీ ఉందా ఇప్పుడున్న సెక్రటరీలో? ఇంతకుముందు ఎలా జరిగిందంటే, మీరు కావాలంటే చూడండి, బోనాల కోసం జరిగే ఏదైతే రివ్యూ సమావేశం ఉంటుందో అదే పూర్తిగా నిండిపోయి కొంతమంది బయట నిలబడాల్సి వస్తుంటది ప్రతినిధులు. కాబట్టి పోవాలనేసే ఇప్పుడు ముఖ్యమంత్రి భవనం ఏదైతే కట్టుకున్నారో నివాస భవనం అనేది అధికారిక ముఖ్యమంత్రి నివాసం, అది దానిలోనే ఈ జనహిత కానీ ప్రగతి భవన్ కానీ రెండు కట్టి దానిలో నిర్వహించుకునే విధంగా కట్టింది. అందుకోసం ఈ సెక్రటరీలో పూర్తి స్థాయి కెపాసిటీ లేదు. ఇప్పటికంటే ఒకప్పుడు పోల్చుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇంతకంటే సంఖ్యాబలం ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇవే మీటింగ్లు జరుపుకున్నారు. మీరు చెప్పినట్టు టెంట్లు వేసుకుని ఎండలు ఏం లేరు బయట, అందరూ చక్కగానే జరిగినాయి బయట లోపల మీటింగ్లు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ రోజు పూర్తి స్థాయి అధికారుల సమావేశం జరగాలి. ఒక్కొక్క కేటగిరీ సెపరేట్ చేసుకుని పెట్టుకున్నారు మీటింగ్లు, టోటల్ అందరిని ఇంటిగ్రేట్ చేసి మీటింగ్ ఒకటి లేదు ఇప్పుడుదాకా. ఇప్పుడు మొత్తం ఇంటిగ్రేట్ చేయడం, ఇంటిగ్రేట్ చేసి అందరూ కూర్చున్నా సరే చాలా స్పష్టంగా అందరూ దానిలో ఆసీనులై ఏ సమస్య వచ్చినా అక్కడ మళ్ళీ ఇదిగో సార్ ఆ అధికారి ఇప్పుడు లేడు తెలుసుకున్న తర్వాత చెప్తామనే అవసరం రాకుండా అన్నిటికీ ఒకటేసారి ఒకటే చోట ఉండే విధంగా చేస్తున్నాం. ఇవన్నీ అర్థం కావు ఎప్పుడైనా. మీరు చెప్పిన అన్ని సమస్యలు ఒక చోట జరుపుకోవడానికి అంటే మీ పార్టీ కానీ మీ ప్రైవేట్ కానీ ఉంచుకోవడానికి అంత పెద్ద తెలంగాణ భవనం కట్టుకున్నారు కదా, చక్కగా తెలంగాణ భవనం ఉంది, ప్రగతి భవన్ క్యాంపస్ ఉంది కదా. సెక్రటరీలో అధికారులతో జరుగుతాయి, పార్టీ ప్రతినిధులతో జరగవు సమావేశాలు. ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో కూడా అధికారిక కార్యక్రమాలు జరుగుతాయి, పార్టీ సమావేశాలు జరగవు. జరగలేదు, అక్కడి నుంచే ఫైల్స్ ఏం జరిగినాయి పార్టీ సమావేశాలు? ఇప్పుడు దాకా ప్రతిపక్షాల గోలంతా కూడా అదే కదా, క్యాంప్ కార్యాలయానికి రావట్లేదు, అక్కడి నుంచి పరిపాలన చేస్తున్నారని కదా గోలంతా. మీ స్వయంగా సీఎం కేసీఆర్ గారు అన్నాడు ఎక్కడి నుంచి పరిపాలిస్తే మీకేంటి పరిపాలన అందుతుందా లేదా అన్నారు. మళ్ళీ ఇక్కడేమో ఎప్పుడు చేశారు అక్కడి నుంచి అని మీరే అంటున్నారు. పార్టీ సమావేశాలు ఎప్పుడు పెట్టారంటున్నా, ఎన్నోసార్లు అన్నారు పార్టీ సమావేశాలు పెట్టినాము, ఎక్కడ పెట్టినాము, ఏం పెట్టినాము, దేని గురించి పెట్టినాము, ఏ రోజు పెట్టినాము చెప్పండి. ప్రగతి భవన్ జరపలేదు. చాలా ఈజీగా మాటలు రహీం గారు మాట్లాడే ముందు మనం చాలా ఈజీగా ఆరోపణలు చేసేయచ్చు, దానికి సంబంధించిన చూపియాలి. అక్కడ ఎన్నోసార్లు ఇక్కడ నుంచి పరిపాలన సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించిన మాట్లాడతారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం గవర్నమెంట్ జరగలేదా? ఐఏఎస్ ఐపీఎస్ సమావేశాలు ఎప్పుడు గవర్నమెంట్ ఎస్ ఐఏఎస్ అధికారుల సమావేశాలు, ఐపీఎస్ అధికారుల సమావేశం కోసమే జనహిత అనేది ఉన్నది అక్కడ, దానిలో పెట్టేందుకే. దేంట్లో పెట్టేందుకు? ముఖ్యమంత్రి నివాసంలోని జనహిత అనే సెపరేట్ బ్లాక్ ఉంటుంది, దానిలో ఇవన్నీ సమావేశాలు ఏర్పాటు చేసేందుకే పెట్టింది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు. బాగానే కలిసి వచ్చింది కదా సెంటిమెంట్ గా, మళ్ళీ దీనికోసం 400 కోట్లు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు? అక్కడ ఎక్కడి నుంచి జరపచ్చు కదా ప్రజాహితలో నుంచి. దీనికోసం 400 కోట్లు మీకు సెక్రటేరియట్ కి ముఖ్యమంత్రి నివాసానికి తేడా తెలుస్తలేదా? ఇప్పుడు అది అంతా కలిపే కదా మిక్సర్ గా చేస్తున్నారు కదా. అక్కడ ఇక్కడ ఫెసిలిటీస్ లేవు కాబట్టి అక్కడ అది కట్టింది. ఏ ఫెసిలిటీస్ కావాలి? సెక్రటరీట్ లో అవి లేదు కాబట్టి టోటల్ మొత్తం ఇంటిగ్రేటెడ్ ఆఫీషియల్ మెషినరీ ఒక చోట కూర్చోబెట్టేది లేదు కాబట్టి అక్కడ పెట్టింది. దానికంటే హంగులతో కట్టారు కదా, మీకు ఆ తేడాతో డిఫరెన్షియేట్ చేయడం అనేది ఇంకా వస్తే రాకపోతే ఎట్లా అండి? ప్రగతి భవన్ అంతకంటే ఇప్పుడు ఏదైతే సెక్రటరీలు అన్ని హంగులతో వద్దంటారా మీరు? ఒన్టీవీ ప్రకారం మీ అభిప్రాయం చెప్పండి, వద్దంటారా? సెక్రటరీ వద్దంటలేదు, వద్దంటే చెప్పండి మీరు. దానికోసం ఉన్నవాటికి రీమోడలింగ్ చేసి కట్టుకోవచ్చు కదా, దానికోసం 400 కోట్లు ఖర్చు పెట్టుకుంటారు. రీమోడలింగ్ చేసిన గుజరాత్ దీనికి ఎంత అయింది? 150 క్రోర్స్ అయింది ఓన్లీ ఉన్నదాన్ని రీమోడలింగ్ చేసుకుంటే. కొత్తగా 6-7 లక్షల స్క్వేర్ ఫీట్ తో కట్టే దానికి 400 కోట్లు అయితే అది ఎక్కువనా? ఎక్కువ తక్కువ కాదు అక్కడ. ఇప్పుడు దాన్ని అంత అవసరంగా ప్రజాధనాన్ని వేస్ట్ చేయాల్సిన అవసరం ఏమన్నా? ప్రజాధనం వేస్ట్ ఎందుకైతే ప్రజా సౌకర్యం కోసం అని ఎందుకు ఆలోచిస్తలేరు? దాని మీద రెవెన్యూ లేదు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం భగీరథ ప్రాజెక్టు, మీరు జీడిపి గురించి మాట్లాడుతున్నారు కదా, జీడిపి రేట్ గురించి, జీడిపి రేట్ గురించి అడుగుతున్నారు. బిల్డింగ్స్ అన్ని కూడా నీడు ఉంటే ఓకే, నీడు లేదు. తిరుపతి చెప్పింది స్పెషల్ స్టాటస్ ప్యాకేజ్, మళ్ళీ టాపిక్ స్పెషల్ స్టాటస్ ప్యాకేజ్ స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఇది అయిపోయిన 15 మినిట్స్లో ఉంది, వాళ్ళు స్నేహ ఛానల్లో అప్పటి వాళ్ళ ఛానల్ నుంచి తీసి రికార్డు తీసి పెట్టారు వాళ్ళు లైవ్ తీసి పెట్టారు, అది నేను రికార్డ్ చేసిన దాంట్లో ఉంది. జస్ట్ ఒక 20 సెకండ్స్ ఉంది.
ఏంటండి పెట్టండి మైక్ దగ్గర పెట్టండి. సార్ అక్కడికి వచ్చినప్పటికి చూడండి, వచ్చింది వచ్చిందా? సరే చెప్పారు विकास के लिए जो स्पेशल स्टेटस का पैकेज मिला है, अगर उसकी क्रेडिट किसी एक व्यक्ति को जाती है तो उस व्यक्ति का नाम है नल्लूर का सपोर्ट वेंकैया नायडू. स्पेशल स्टेटस पैकेज स्पेशल का मल्ली विनि 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 కాలొచ్చు. స్పెషల్ స్టేటస్ అంటే ఇంకేనా? స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ ప్యాకేజ్ ఎక్కడ అన్నారండి? ఆయన దానిలో ఏమంటుండు, దానికి క్రెడిట్ ఎవరికన్నా పోతే సరే అదే నెల్లూరు బిడ్డ వెంకయ్యనాయుడు పోతాను. వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్ లో కోరిందేమి రాజ్యసభలో? అవును, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు. ప్యాకేజ్ వల్ల వచ్చే ప్యాకేజ్ కూడా వెంకయ్యనాయుడు వల్ల వస్తే చెప్తుంది. ఇటుపక్క ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి స్పీడ్ చూస్తున్నట్టయితే, పరిపాలన విషయంలో కానివ్వండి, కొన్ని విషయాల్లో చూసుకున్నట్టయితే ఎక్కడ కొంతమంది స్టేట్మెంట్స్ వస్తున్నాయి. కేసీఆర్ కొంచెం జగన్ దూకుడిని చూసి, ఇటు పక్క చూస్తే ఆర్టీసీ సంబంధించిన విలీన విషయంలో కానివ్వండి, ఇంకా కొన్ని అంటే పర్మిషన్ లేనివి సిఆర్డీ పర్మిషన్ భవనాల విషయంలో కానివ్వండి, ఇటువంటి ప్రతి విషయంలో జగన్ దూకుడు కొంచెం కేసీఆర్కి తలనొప్పిగా మారింది, కంపారిజన్ చేస్తున్నారు ప్రభుత్వం పనితీరులో అంటున్నారు. అలా ఏం హెడేక్ అనిపించలేదా మీ పార్టీ కానీ మీ నాయకుడు కానీ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే పనులు ఆయన రాష్ట్రంలో ఆయన చేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ అవన్నీ గతంలో చేసి ఉన్నాం మేము. ఇది ఆర్టీసీ విలీనం కానివ్వండి, ఆర్టీసీ విలీనం కాదు, ఇక్కడ ఎంప్లాయీస్ అప్పుడు ప్రతిపాదన ఉంది కదా ఆర్టీసీ విలీనం చేస్తామని. ఎంప్లాయీస్ జీతం అనేది ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చి ఆయన చేస్తున్నాడు. మేము ఆల్రెడీ దాదాపు దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ ఉన్న ఉద్యోగుల కింద స్థాయి ఉద్యోగుల జీతాలు పెంచిన ఘనత మాది. ఇప్పుడు ఆయన ఆ రాష్ట్రంలో సరే అవన్నీ రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చేస్తుంది కదా, ఆర్టీసీని ప్రభుత్వపరం చేస్తామని అన్నారు ఒకటికి రెండు ఎన్నికల్లో అన్నారు. మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దానిపైన ఆ ప్రతిపాదన పరిశీలించేందుకు మేము కమిటీ చేసి ఆ కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటాం అన్నాం. ఇప్పుడు గతంలో ఆర్టీసీ స్ట్రైక్ కి పోబోయినప్పుడు అన్నారు వాళ్ళు చర్చలు దాని మూడు వేస్తారండి తొందరేమి మీకు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కమిటీ వేసిండు, ఇప్పుడుకిప్పుడు ఇయ్యలే. ఆ కమిటీ రావాలి, అవన్నీ పరిశీలన చూడాలి, అవన్నిట్లో పాసిబిలిటీస్ ఎన్ని, వయబిలిటీ ఎంత అన్ని తెలుసుకోవాలి. తర్వాత డిఎస్సీ విషయానికి వచ్చేటప్పటికి ఎన్నికల కోడ్ రిజల్ట్స్ ఇంకా ఇవ్వడానికి ఎన్నికల కోడ్ ఎన్నికలు అయిపోయి కూడా దాదాపు నెల పైన అవుతుంది. మళ్ళీ అయినప్పటికీ ఎంతోమంది నిరుద్యోగులు ఇలాంటి డిబేట్స్లో ఎంతోమంది వాళ్ళు బాధ వెలుబుచ్చినప్పటికీ ఇప్పటికే రిజల్ట్స్ వదలట్లేదు. కొన్ని నిరుద్యోగుల విషయంలో ఏమైనా కేసీఆర్ అనేది కొంచెం సీతకన్నుగా ఉన్నారనేది ఓపెన్ టాక్ కాదు. నిరుద్యోగుల గురించి మాట్లాడే విషయానికి వస్తే తప్పకుండా ఈరోజు వరకు 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఇన్ని ఉద్యోగాలు ఫిలప్ చేసిన ఘనత దరిదాపులుగా ఏ ప్రభుత్వానికి లేదు. మీరు తీయండి, వెనక చరిత్ర తీయండి. నేను ఇందాక లెక్క చెప్పిన అన్ని ఉద్యోగాలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అయినా 5 సంవత్సరాల్లో ఇచ్చిందా? ఉమ్మడి రాష్ట్రంలో చరిత్ర కూడా తీయండి మీరు కావాలంటే. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆ విషయంలో. మీరు నోటిఫికేషన్ ఇవ్వటమే కనబడుతుంది కానీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఎక్కడ దాఖలు? నేను నింపిన ఉద్యోగాలు చెప్పిన, నేను అక్కడ ఇందాక మీకు చెప్పినది వాళ్ళ రిజల్ట్స్ రాక ఆగినవే చాలా ఉన్నాయి. 21,000 ఆగినాయి, మిగిలిన అన్ని నింపినాయి. ఆ 21,000 కూడా సగం పైగా క్లియర్ అయిపోయినాయి. ఏదైతే కోర్టు తీర్పులతోని సగం క్లియర్ అయ్యి సగం మాత్రం ఇంకా కొన్ని ఆగి ఉన్నాయి. వాటిలో ఇతర వాళ్ళు ఈ టీఆర్టీ కానీ టెట్ కానీ ఇటువంటి వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకున్న దాని వల్ల ఆగింది అంతేగాని కోర్టులు కేసు వేసే విధంగా ఉంటాయి. కేసు వేయాలి వేసి అది ఆగిపోవాలి, నిర్ణయాలు ఉంటాయి. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో ఫస్ట్ అయి చెప్పి తర్వాత మాట్లాడండి. కోర్టు పైకి పెరిగింది, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఈ రోజు వరకు దేశ యువతని మోసం చేసిండు నరేంద్ర మోసం చేయాలి నరేంద్ర మోడీ. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిండు నరేంద్ర మోడీ. నిరుద్యోగ నిరుద్యోగుల పోరాటం లేదు. ఉస్మానియా సిటీకి తెలంగాణ ఉత్తరప్రదేశ్ లో మీ పైన పోరాటాలు చేస్తే వాళ్ళ పైన దాడులు చేసిన ఘనత
ఎన్ని విమర్శలు వచ్చినా తెలంగాణ నూతన అసెంబ్లీ సెక్రటరీ భవనానికి ఈరోజు శంకుస్థాపన చేసి మాటను నిలబెట్టుకున్నారని చెప్పుకోవాలి కేసీఆర్. ఏదైనా ప్రజలు తెలంగాణ ప్రజలు కానివ్వండి, ఇటు పక్క కేసీఆర్ కానీ ఆశించిన స్థాయిలో ఆధునీకరణటువంటి అసెంబ్లీ కట్టాలని ఆదిద్దాం. అంతేవిధంగా హెరిటేజ్ స్ట్రక్చర్ ఉన్నటువంటి పాత అసెంబ్లీ భవనము సెక్రటరీని కూడా ఏమాత్రం హైదరాబాద్ యొక్క బ్రాండ్ని పోగొట్టకుండా దాని విలువను కూడా పాత భవనాల యొక్క విలువని వాటి యొక్క ప్రాముఖ్యతను కాపాడాలని కోరుకుంటున్నాం. ఇది నా డిబేట్. చూస్తూనే ఉండండి, దాన్ని కీప్ వాచింగ్ ONETV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.